అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాము. యోహాను సువార్త 10:41. యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీయు సత్యమైనవనిరి. దీనికి వివరణ, నీ గురించి నువ్వు చాలాసార్లు చిరాకు పడి ఉండొచ్చు. నువ్వు పెద్ద తెలివిగలవాడివి కాదు. ప్రత్యేకమైన వరాలేమీ లేవు. దేనిలోనూ నీకు ప్రత్యేకమైన ప్రావీణ్యత లేదు. నీది సగటు జీవితం. నీ జీవితంలో గడిచే రోజులన్నీ ఒకేలాగా చప్పిడిగా ఉంటున్నాయి. అయినా పర్వాలేదు, నీ బ్రతుకు గొప్ప మహత్తుని సంతరించుకోగలదు. యోహాను ఏమీ అద్భుతాలను చేయలేదు, కానీ యేసుప్రభువు అతన్ని గురించి ఏమని చెప్పాడు? స్త్రీలు కన్నవారిలో యోహాను కన్నా గొప్పవాడు లేడు. యోహాను ముఖ్య విధి ఏమిటంటే వెలుగును గూర్చి సాక్ష్యమియ్యడం. ఈ పనే నువ్వు నేను చేపట్టాలి. అరణ్యంలో నివసించే ఒక శబ్దంగా మాత్రమే ఉండిపోవడానికి యోహానుకు అభ్యంతరం లేదు. వినిపించడమే గాని కనిపించని స్వరంగా ఉండిపోవడానికి సిద్ధపడు. అద్దం వెనుక వేసిన రంగు బయటికి కనిపించదు గాని అది సూర్య తేజాన్ని ప్రతిబింబిస్తుంది. సూర్యోదయమవుతూ ఉండగా పిల్లగాలి వీచి తెల్లారుతుంది అంటూ ప్రకటించి తిరిగి చెప్పబడిపోతుంది. అతి సాధారణమైన అత్యల్పమైన పనుల్ని కూడా దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడన్నట్టుగా చెయ్యి. నీకు సరిపడని మనుషులతో నివసించవలసి వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమని చూరగొనడానికి ప్రయత్నించు. విత్తనాలను చల్లుతున్న మనం, చిన్న చిన్న కాలువలను తవ్వుతున్న మనం, మనుషుల్లో క్రీస్తును గురించిన చిన్న చిన్న ఆలోచనలను నాటుతున్న మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువ సేవే చేస్తున్నాము. మన ద్వారా కొంచెం సువార్త విన్నవాళ్ళు వాటిని ఒక దినాన తలుచుకొని ఇక్కడి దాకా రావడానికి మాకు మొట్టమొదటిసారిగా మార్గం చూపినవి ఆ మాటలే అంటారు. ఇక మన విషయమంటారా, మన సమాధులపై తాజ్మహల్ కట్టకపోయినా పర్వాలేదు, కానీ మనం చనిపోయినప్పుడు సాధారణమైన వ్యక్తులు మన సమాధి చుట్టూ చేరి అంటారు, ఇతను మంచి మనిషండి, ఇతనేవి అద్భుత కార్యాలు చేయలేదు కానీ క్రీస్తు మాటలు మాట్లాడాడు. ఆ మాటలే నేను క్రీస్తుని తెలుసుకునేలా చేసినాయి. ఎందరెందరో చేశారు ఎన్నెన్నో పుణ్యకార్యాలు. ఆకుమాటున విరబూసే ఆ అందాలను అరసినంతనే ఆనందించేదెంతమంది? విరిగి నలిగి చితికిపోయిన గుండెల్లో విశ్వాస ప్రేమ పుష్పాలు పరలోకపు కాంతుల్ని విరజిమ్ముతూ ప్రేమ సాగరాలతో వికసించి ఆకుమాటున దాగి అందాలీనుతాయి. నీడల్లో, చీకటి జాడల్లో, బీడుల్లో, శ్రమల వాడల్లో పూసే పూలు వెదజల్లే విశ్వాస పరిమళం పరిశీలన కందని పరమరహస్యం. మన మసక కంటికి అందక ఉన్న అందాలెన్నో కదా. పరలోకపు తోటమాలి దిగివచ్చి దాగిన అందాలను వెలికి తీసి వెలిగిస్తే కనిపిస్తాయి. అజ్ఞాత వ్యక్తుల్లో నుంచి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.